ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన శ్రీవారికి శ్రీవారి భక్తులకి సేవ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి డిసెంబర్ నెలకు సంబంధించి కోటలో భాగంగా ఈరోజు అంటే 27వ తారీఖున ఉదయం 11 గంటల నుండి మనకి స్వామివారిక శ్రీవారి సేవకు సంబంధించి కోటాలో మనకి విడుదలవుతూ ఉన్నాయండి. ఇందులో ప్రధానంగా మనకి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటామండి. సెకండ్ నవనీత్ సేవ, మూడోది వచ్చేసి మనకి పరకమణి సేవ. ఈ మూడాటికి సంబంధించి బట్టి స్వామివారికి సేవ అన్నది ఈరోజు విడుదలవుతున్నాయండి. ఎవరైతే తిరుమల వెళ్ళి సేవ చేసుకుందామనే ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ యొక్క సేవ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది కూడా నా బ్యాక్ సైడ్ నేను క్రీడకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం, అదేవిధంగా డిస్ప్లేలో కూడా చూపించడం జరుగుతుందండి. పైన అయితే లింక్ కనిపిస్తుంది. తర్వాత మనకి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ లింక్ సంబంధించినటువంటి హోమ్ పేజ్ కూడా నేను చూపిస్తున్నానండి. ఒకసారి దీన్ని చూసిన తర్వాత మీరు ఈ కొత్తగా ఎవరైతే వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉందో ఈ సేవకి, ముందుగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మనకైతే ఈ సేవకి అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదండి. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ముఖ్యంగా అప్డేట్ చూసుకున్నట్లయితే శ్రీవారి సేవ జనరల్ సేవ అన్నది మనకి 27వ తారీఖున ఉదయం 11 గంటలకి విడుదలవుతున్నాయండి. ఇది డిసెంబర్ నెలకు సంబంధించిన కోట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సింగిల్గా కావాలంటే సింగిల్గా వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేదు గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ ఒక గ్రూప్గా ఫామ్ అవి తిరుపతిలో కానీ తిరుమల కొండపై కానీ సేవ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇలా ఏజ్ వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలండి. కొన్ని స్పెషల్ డేస్లో అంటే వైకుంఠ ఏకాదశి కానీ అదేవిధంగా రథసప్తమి కానీ బ్రహ్మోత్సవాల టైంలో ఈ శ్రీవారి సేవకు సంబంధించిన భక్తుల యొక్క ఏజ్ అన్న తగ్గించడం జరిగిందండి. వాళ్ళ ఏజ్ 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు అండి. ఎందుకంటే తిరుమల కొండపైన ఆ టైంలో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి బాగా ఏజ్ ఉన్నటువంటి శ్రీవారి భక్తులు హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం కాబట్టి కొంచెం 10 ఇయర్స్ తగ్గించారని కూడా అనుకోవచ్చు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన డ్రెస్ కోడ్ వచ్చేసి మనకి లేడీస్కి అయితే కాషాయం కలర్ యొక్క శారీ, అదేవిధంగా మెరూన్ కలర్ యొక్క బ్లౌజ్ వేసుకొని మనకి శ్రీవారికి అయితే సేవ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మగవారు అయితే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని అంటే షర్ట్ కానీ ప్యాంట్ కానీ షర్ట్ కానీ అదేవిధంగా పంచ్ కానీ వేసుకుని శ్రీవారి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శ్రీవారి సేవకులు చేసేటువంటి సేవ అన్నది ఎక్కడెక్కడ చేస్తారా అనేటువంటి విషయానికి వస్తే మనకి అన్నదానం ప్రసాదం దగ్గర కానీ అంటే వెంగమమ్మ తరుగొండ వెంగమమ్మ అన్నదానానికి వెళ్ళినటువంటి ప్లేస్లో కూడా మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదండి, అక్కడ కానీ లేదా క్యూ లైన్లో శ్రీవారి భక్తులను పంపించేటువంటి ప్లేస్లో కానీ స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో కానీ అదేవిధంగా వెజిటేబుల్ కటింగ్ దగ్గర కానీ బుక్స్ స్టాల్ దగ్గర కానీ అంటే బుక్స్ అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదాలని కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళు తెచ్చి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారండి. ఇటువంటి ప్లేస్లో మనకు సేవ చేసుకోవడానికి శ్రీవారి భక్తులకి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. తిరుపతిలో కనుక సేవ కనుక ఆప్షన్ కనుక పెట్టుకుంటే తిరుపతిలో 3 డేస్, తిరుమల కొండపైన 4 డేస్ అనేటువంటి డ్యూటీస్ కూడా వాళ్ళు వేయడం జరుగుతుందండి. సేవ అనేది మనకి 7 డేస్ వరకు ఉంటుందండి. 7 డేస్ మనకి 10 డేస్ వరకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది కానీ మనకి శ్రీవారి సేవ అన్నది మినిమం ఒక 7 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ దీన్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 27వ తారీఖున ఉదయం 12 గంటలకి నవనీత సేవకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క మరొక కేటగిరీలో మనకి ఈ సేవ అన్నది విడుదలవుతున్నాయండి. ఇది కూడా మనకి కేవలం ఆడవారు మాత్రమే ఈ సేవకి పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా కొత్తగా పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు అయితే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ అకౌంట్ రిజిస్ట్రేషన్ అన్నది కంపల్సరీగా ముందు చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఇది విడుదలవుతున్నప్పుడు చేసుకోవడానికి అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే స్పాట్లో మనకి శ్రీవారి సేవ అన్నది కంప్లీట్ అవుతూ ఉంటుంది, వెంటనే బుకింగ్ అన్నది క్లోజ్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు సేవ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి నెట్ అన్నది పాజిటివ్గా ఉండాలండి, సర్వర్ కూడా బాగా పనిచేయాలి. దాంతోపాటు మనకి ఇక రిజిస్ట్రేషన్ అన్నది ముందుగా చేసుకుని పెట్టుకుంటే మట్టుకి బుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇందులో నవనీత సేవలో మనకి ప్రధానంగా ఆడవారికి మాత్రమే తిరుమల కొండపై ఉన్నటువంటి గోశాలలో సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో కూడా మీరు 10 మంది నుండి ఒక గ్రూప్, 15 మంది ఒక గ్రూప్ కింద కూడా వెళ్ళొచ్చు. ఒంటరిగా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నాయో కూడా ఒంటరిగా కూడా వెళ్ళి మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 35 సంవత్సరాల నుండి
50 సంవత్సరాల వరకు ఉంటుందండి ఏజ్ లిమిట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవనీత సేవ చేసుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి భక్తులు తప్పనిసరిగా ఈ యొక్క బుకింగ్ అన్న చేసుకునేటువంటి ప్రయత్నండి. అదేవిధంగా మనకి 27వ తారీఖున 1 గంటకి ఈ రోజున మనకి పరకమణి సేవ అన్నది విడుదలవుతున్నాయండి. పరకమణి సేవ అంటే మనందరికీ తెలుసు, కేవలం ఎంప్లాయీస్ మాత్రమే ఈ యొక్క పరకమణి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళు 7 డేస్ వరకు ఈ యొక్క డ్యూటీస్ అనేవి ఉంటాయండి. ఇందులో వీళ్ళకి ఎంప్లాయీకి సంబంధించిన ఐడి కార్డు, ఆధార్ కార్డు తోటి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. వీళ్ళు కలిగితే టీంగా కలిగితే టీంగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. రేపు ఇదన్నీ కూడా చెప్పినటువంటి కోట అన్నీ కూడా మనకి డిసెంబర్ 4 సంబంధించిన స్వామివారికి సేవకు సంబంధించిన కోట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకు ప్రధానంగా వీళ్ళకి అంటే పరకమణి సేవకు సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఉంటుందండి ఏజ్ లిమిట్. మీకు సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ అన్నది నా బ్యాక్ సైడ్ చాలా క్లియర్గా చూపిస్తున్నానండి. ఇది అఫిషియల్ వెబ్సైట్ అండి. ఇది ఈ అఫిషియల్ వెబ్సైట్లోకి మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.